హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేస్తే హౌ టు గెట్ ఫాస్ట్ ప్రెగ్నెన్సీ ఇన్ తెలుగు అన్నమాట. సో నవ డేస్లో చాలామందికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెంట్ అనేది ఫాస్ట్గా రాలేకపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఫాస్ట్గా ప్రెగ్నెంట్ రావాలంటే ఎట్లాగా ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ అనేది మనం తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ని మనం తీసుకోవాలనేసి ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసేస్తాను. సో మీలో కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఈ వీడియోతో ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. మీకు వీడియోస్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫర్దర్లో మీకు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. సో మరి ఈరోజు ఈ వీడియోకి వెళ్దామా, లేదంటే స్టార్ట్ ఇన్ ద వీడియో. సో మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు గెట్ ఫాస్ట్ ప్రెగ్నెన్సీ. సో మనం మ్యారేజ్ అయిన తర్వాత ఒక చాలామంది ఏంటంటే 1 ఇయర్ వరకు వద్దు, ఆ పిల్లలు కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు కొంతమంది. కొంతమంది అయితే సెటిల్ అయిన తర్వాత అనుకుంటారు, కొంతమంది అయితే ఆఫీస్ వర్క్ ఉందను సమ్ ఏదో సమ్ రీజన్స్ వల్ల కొంచెం గ్యాప్ తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది మెడిసిన్స్ అయితే ఎట్లాంటి యూజ్ చేయొద్దండి. లైక్ ప్రెగ్నెంట్ రాకుండా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి అయితే యూజ్ చేయొద్దు. అలా కాకుండా న్యాచురల్గా ప్రెగ్నెంట్ని ఆపుకోవడానికి ట్రై చేయండి తప్ప. వన్స్ మీరు మెడిసిన్స్ యూజ్ చేసి మీరు దానికి అలవాటు పడిన తర్వాత ఆఫ్టర్ 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో మీరు రియలైజ్ అయ్యి ప్రెగ్నెంట్ కావాలనుకుంటే సీరియస్లీ 100% రాదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, డాక్టర్సే చెప్తున్న మాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు లైక్ ప్రెగ్నెంట్ని కొంచెం ఒక 1 ఇయర్ గ్యాప్ అలా తీసుకోవాలనుకుంటే ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. చాలా న్యాచురల్గా ప్రెగ్నెంట్ని కొంచెం గ్యాప్ తీసుకో డానికి ఏం చేయాలనేసి వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు వితౌట్ మెడిసిన్స్కో. బట్ ఇలాంటి పాయింట్స్ కొంతమందికి తెలియక ఏంటంటే మెడిసిన్స్ యూజ్ చేస్తారు, బట్ అది వాళ్ళకి ఆ టైంలో తెలియదు. ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత చాలామంది పెద్దవాళ్ళు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఏదో ఒక మాటలు అంటాం, లైక్ ఏంటి ఇంకా పెళ్ళైన ఎన్ని ఇయర్స్ అయినా పిల్లలు పుట్టలేదా, ఏంటి ప్రాబ్లం, నీలో ప్రాబ్లమా, మీ హస్బెండ్లో ప్రాబ్లమా అని ఫంక్షన్స్కి కొంచెం అలౌ చేయకుండా కొంచెం దూరంగా పెట్టడం. సో అలా చేస్తూ ఉంటారు. సీరియస్లీ అలాంటి వాళ్ళకైతే ఇది బిఫోర్ వీడియోలోనే నేను ఇక్కడ చెప్తున్నాను, ప్లీజ్ మెడిసిన్స్ అయితే యూజ్ చేయొద్దు. న్యాచురల్గా మనం ఎట్లా గ్యాప్ తీసుకోవాలనేసి డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు కంప్లీట్గా మీతో షేర్ చేస్తారు, సో దెన్ మీకు హ్యాపీ అండ్ ఫ్యూచర్లో మీరు బాధపడకుండా ఉండొచ్చు అన్నమాట. సో నవ డేస్ అయితే కనుక నా ఒపీనియన్ అయితే మ్యాక్సిమమ్ ఇఫ్ ఇన్ కేస్ మ్యాక్సిమం ఇప్పుడు నవ డేస్ అయితే చాలామంది సెటిల్ అయిన తర్వాతే మ్యారేజెస్ చేసుకుంటున్నారు, అది 25 ఇయర్స్ తర్వాత కానీ 27 28 అట్లా కానీ. సో ఆల్రెడీ మీరు 28కి చేసుకుంటున్నారు కాబట్టి గ్యాప్ తీసుకోకుండా ఉండడమే బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఎవరు ఒక్కలైనా పుట్టేసిన తర్వాత కావాలంటే గ్యాప్ తీసుకోండి, అది కూడా డాక్టర్ సజెషన్ తీసుకుని. బట్ నవ్ డేస్ ఫుడ్ ప్రాబ్లమే కానీ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, కొంచెం పీసీఓడి అని థైరాయిడ్ అని పీరియడ్ ప్రాబ్లమ్స్ అని ఇట్లా వస్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం మనం అట్లాంటి గ్యాప్ తీసుకోకుండా ఎవరో ఒకరు ఫస్ట్ కనేసిన తర్వాత గ్యాప్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అది కూడా మ్యాక్సిమం 35 ఇయర్స్ లోపే డెలివరీ అయిపోవడానికి చూసుకోండి, ఐ మీన్ ప్రెగ్నెంట్ అవ్వడానికి చూసుకోండి. ఆఫ్టర్ 35 ఇయర్స్ తర్వాత మన బాడీ అనేది సమ్టైమ్స్ సహకరించకపోవచ్చు, ఎందుకంటే హార్మోన్స్ అనేది చేంజ్ అయిపోతాయి కాబట్టి ప్రెగ్నెంట్ వచ్చే ఛాన్సెస్ అనేది 99% ఉండదు. ఆల్మోస్ట్ ఇప్పుడున్న జనరేషన్ బట్టి 20+ వాళ్ళకి మ్యారేజ్ చేస్తుంటేనే కొంతమందికి రావట్లేదు బికాస్ ఆఫ్ పీసీఓడి థైరాయిడ్. సో నా వైపు నుండి అయితే స్మాల్ సజెషన్ ఫ్రెండ్స్, గ్యాప్ అయితే తీసుకోకండి. ఇఫ్ ఇన్ కేస్ గ్యాప్ తీసుకున్నా కానీ డాక్టర్ని సజెస్ట్ చేయండి. అండ్ చాలామంది అయితే 28 30 ఇయర్స్ అట్లా చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకైతే మోస్ట్ రిక్వెస్టెడ్, మ్యాక్సిమం వెల్ సెటిల్ అయిన తర్వాత చేసుకుంటారు 30 28 అంటే. సో మ్యాక్సిమం మ్యారేజ్ అయ్యి 2 3 మంత్స్కి మీరు కన్సీవ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ యా, ఇప్పుడు ఇంకా పీసీఓడి థైరాయిడ్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో పీసీఓడి థైరాయిడ్లో ప్రెగ్నెంట్ ఎలా రావాలనేది నేను ఒక వీడియో సపరేట్గా చేద్దాం అనుకుంటున్నాను, బికాజ్ ఆఫ్ నాకు పీసీఓడిలో ఇది సెకండ్ ప్రెగ్నెంట్ వచ్చింది కాబట్టి. సో నేను ఎలాంటి టిప్స్ తీసుకున్నాను, ఎలాంటి డైట్ని ఫాలో అయితే నాకు ఈ సెకండ్ ప్రెగ్నెంట్ వచ్చింది అనేసి ఒక మంచిగా క్లియర్గా ఒక వీడియో చేస్తాను. బట్ ఇప్పుడైతే హౌ టు గెట్ ఫాస్ట్ ప్రెగ్నెన్సీ. సో
పీసీఓడి వాళ్ళు ఉన్నా కానీ థైరాయిడ్ ఉన్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్ పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. లైక్ సలాడ్స్, వెజిటేబుల్ సలాడ్స్ అలాంటివి తీసుకుంటా ఉండండి. లైక్ వాటర్ వాటర్ ఎక్కువగా మనం తాగినట్లయితే మన హార్మోన్స్ అనేది చాలా మంచిగా ఉంటుంది, బ్లడ్ కూడా మంచిగా పాస్ అవుతూ ఉంటుంది. సో దెన్ మనం ఎక్కువ కొలెస్ట్రాల్ అలా ఏమి ఉండకుండా హెల్తీగా ఫాస్ట్గా యాక్టివ్గా వర్క్ చేసుకోగలుగుతాము. అండ్ బయట ఫుడ్ తినేవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉండి మాకు ప్రెగ్నెన్సీ ఫాస్ట్గా రావాలనుకుంటే, సో మోస్ట్ రిక్వెస్టెడ్ బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మంచి హోటల్కి, స్టార్ హోటల్కి వెళ్తుంటే, సో వాళ్ళైతే ఆయిల్స్ అందులో ఇందులో మిక్స్ చేయకుండా యూజ్ చేస్తారు కాబట్టి ఓకే, అది కూడా కొంచెం గ్యాప్ తీసుకుంటూ వెళ్ళండి. రెగ్యులర్గా హోటల్ ఫుడ్స్ తినకుండా ఇంకా పానీపూరి, నూడిల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదండి బయట రోడ్ సైడ్ ఫుడ్స్. వాళ్ళు ఏంటంటే ఆయిల్ని మిక్స్ చేస్తూ ఉంటారు, సో దానివల్ల మనకి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే ఇలాగ పీరియడ్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళందరూ జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారని అర్థమండి, లేదు అనుకుంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారని. సో మ్యాక్సిమం మీకు ఇలా ప్రెగ్నెంట్ని కావాలి, చాలా ఫాస్ట్గా మాకు ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే కనుక ఆయిలీ ఫుడ్ని తినటం తగ్గించేసేయండి. వాటర్ ఎక్కువ తీసుకోండి, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు వెజిటేబుల్ డైరెక్ట్గా తీసుకోకపోతే సూప్ లాగా తీసుకోండి. అండ్ లైక్ వాకింగ్స్, జిమ్, ఇంకా బాడీని చాలా వరకు కంట్రోల్ చేసుకోండి. ఒక్కసారి చెక్ చేసుకోండి మీ ఏజ్ ఎంత, మీ వెయిట్ ఎంత ఉందనేసి. సో ఏజ్కి తగ్గ వెయిట్ అనేది ఉండాలి. సో ఇది ఎక్కడ తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేయండి. ఏజ్ టు వెయిట్ చార్ట్ అంటే మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి మీ ఏజ్కి తగ్గ మీరు వెయిట్ ఉన్నారా అనేసి. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే కనుక వాటర్ డైట్ చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్లీ తగ్గిపోతారు. అండ్ ఇంకా నైట్ పూట చపాతి అట్లా తీసుకోవడానికి ట్రై చేయండి, ఫుడ్ అనేది కంప్లీట్గా మానేసేయండి. మ్యాక్సిమం వెయిట్ అనేది మీరు కంట్రోల్ చేసుకున్నట్లయితే 100% ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చెప్తున్నాను కదా, నేనైతే నా పీసీఓడిలో ఎలాంటి డైట్ తీసుకున్నాను అనేది ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ నా ఛానల్లో నేను నా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసినప్పుడు చాలా కమెంట్స్ వచ్చినాయి, అక్క నాకు పీసీఓడి ఉంది ప్లీజ్ ఆ వీడియో చేయండి అనేసి. సో ఇప్పుడు ఇందులో మిక్స్ చేస్తే ఏంటంటే కొంచెం వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతారు కాబట్టి నేను సపరేట్గా చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాను కదండి, మ్యాక్సిమం వెయిట్ని కంట్రోల్ చేసుకోండి, వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వద్దు. అండ్ వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి, లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి, రైస్ని కంట్రోల్ చేసేయండి. నైట్ ఫుడ్ అయితే అస్సలు ఫుడ్ తినొద్దు, చపాతి కానీ ఇడ్లీ అలా తింటూ ఉండండి, ఆయిల్ ఫుడ్ కూడా తినొద్దు, చాలా వరకు కంట్రోల్ చేసేయండి. సో యా, ఇదైతే మెయిన్ పాయింట్స్ అండి. నేను ఇంకా ఫస్ట్లో కూడా చెప్పాను, ఇఫ్ ఇన్ కేస్ మీరు గ్యాప్ తీసుకోవాలనుకుంటే మెడిసిన్స్ కాకుండా డాక్టర్ని కన్సల్ట్ చేసి గ్యాప్ తీసుకోండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ప్రెగ్నెంట్ అనేది రావటమే ఎక్కువ. మీరు అందులోనూ గ్యాప్ తీసుకుని మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత మేము ఇలా ప్రెగ్నెంట్ అంటే చాలా కష్టం. మీరు ఆ డాక్టర్కి, ఈ డాక్టర్కి, హాస్పిటల్కి, హాస్పిటల్ తిరగడమే తప్పించి మీకు ప్రెగ్నెంట్ ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ ఉండదు. సో ఇదేంటంటే మీరు ముందుగానే కొంచెం జాగ్రత్త పడి ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ గ్యాప్ తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. సో హోప్లీ ఈ వీడియో అనేది న్యూలీ మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా కొంచెం అర్థమవుతుంది, అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. బికాస్ ఆఫ్ పిల్లలు లేక చాలామంది బాధపడుతున్నారండి ఇప్పుడు. ఇఫ్ ఇన్ కేస్ ఇది కూడా ఒక రిక్వెస్టెడ్ పాయింట్, ఇఫ్ ఇన్ కేస్ మీకు మ్యారేజ్ అయ్యి 2-3 మంత్స్కి కన్సీవ్ అయిపోయారు అనుకోకుండా అని అనుకుంటే ప్లీజ్ మీరు మిస్క్యారేజ్ చేసుకోవద్దు, కంటిన్యూ చేయండి. కావాలంటే తర్వాత మీ పేరెంట్స్కో, అత్తయ్యకో, ఎవరికో ఇచ్చిన తర్వాత మీరు సెటిల్ అవ్వాలనుకుంటే అవ్వండి, తప్పించి మిస్క్యారేజ్ చేసుకోవద్దు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ మిస్ చేసుకున్నారు అంటే తర్వాత రావడం చాలా కష్టం. సో హోప్లీ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇంకేంటి అంటే మీకు త్వరగా ప్రెగ్నెన్సీ రావాలనుకుంటే వెయిట్ని మెయింటైన్ చేసుకోండి, వాటర్ ఎక్కువ తాగండి, లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి, నైట్ ఫుడ్ అసలు కంప్లీట్గా మానేయండి, జావా, రాగి జావా, రాగి ఫుడ్ అలాంటివి ఎక్కువ తీసుకోండి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి, అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్గా మానేయండి. సో యా, ఇవి మెయిన్ పాయింట్స్, ఎవరు చెప్పినా ఇవే చెప్తారు కాబట్టి. సో నేను ఎక్కువగా వీడియోని లెన్స్ చేయాలనుకుంటున్నా, కొన్ని పాయింట్స్ అయితే నేనేం చెప్పాలనుకున్నాను అవి చెప్పేశాను. సో మీరు పీసీఓడిలో ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది నాకు అని తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసి పెడతాను, మీరు ఈజీగా నోటిఫికేషన్ ద్వారా చూసి మీరు వాచ్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందా, నేను చెప్పిన పాయింట్స్ మీకు నచ్చాయా, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి.
ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి. రేపటి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.